ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలిగిన గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి హౌ డస్ గాడ్ స్పీక్ ట్స్ ఈ వాక్యం మీరు వింటుండగా ప్రభు మీతో మాట్లాడను గాక దేవుని చిత్తమైతే ఈరోజు రేపు కలిసి ఏడు విధాలుగా దేవుడు మనతో మాట్లాడతారు అని మనం తెలుసుకుందామండి ముందు ఏంటంటే దేవుడు మనతో పరిశుద్ధ గ్రంథం ద్వారా వ్రాయబడినటువంటి లేఖనంల ద్వారా మాట్లాడతారండి కనుకనే మనము ఎక్కువసేపు వాక్యాన్ని చదవాలి తర్వాత దాన్ని ధ్యానించాలి తర్వాత ఆ వాక్యాన్ని మనం పాటించాలి అన్నమాట నాకు చాలా ఇష్టమైన మాటలేంటంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలండి యోహాన్ స్వార్థ పదే అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు అన్నమాట నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవాన్ని ఇచ్చదను ఎవరు కూడా వానిని నా చేతుల నుండి అపహరింపలేరు వానిని నాకు ఇచ్చిన నా తండ్రి నాకంటే గొప్పవాడు వానిని నా తండ్రి చేతిలో నుంచి కూడా ఎవరు అపహరించలేరు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము సో ఇలా నేను మాట్లాడుకుంటూ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్పారు కదా నాతో మాట్లాడండి ప్రభా అని ప్రభుని అడుగుతూ ఉంటాను అన్నమాట నేనే మార్గం సత్యం జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించదరు నన్ను విశ్వసించవాడు నేను చేయి క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు ముందు మొదటి విధానం ఏంటంటే దేవుడు మనతో వ్రాయబడినటువంటి లేఖనముల ద్వారా మాట్లాడతారండి ముందుగా లేఖనములు అంటే ఏంటి మీకు చాలా డౌట్స్ రావాలన్నమాట లేఖనములు అంటే లిఖించబడింది అనమాట లిఖించబడినది ఎవరు లిఖించారు పరిశుద్ధ ఆత్మదేవుడు నలభై మంది ప్రవక్తల ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని లిఖించారు కనుక ఇది దేవుడు రాసిన గ్రంథం అన్నమాట ఎందుకు అనంటే మనము దేవుడు రాసిన ఈ గ్రంథం ప్రకారము పరలోకానికి చేరుకుంటాం ఇక్కడ కూడా దేవుడు మనతో నివసిస్తారనమాట ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉండాలి పసిపిల్లలు తల్లి ఒడిలో అతుక్కొని ఉండి తల్లి పాలు ఎలా తాగుతారో అలా మనం కూడా మన తల్లి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తల్లి ప్రేమతో పోలుస్తారు ఎస్ అరవై ఆరు పన్నెండులో పసిపిల్లలు తల్లి పాలు తాగితే ఎంత బలం కదా అలాగే మనం కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచే తాగాలన్నమాట అందుకే ఒకటి పేతురు రెండులో కూడా పేతురు చెప్తారు నూతనముగా జన్మించిన శిశువు పాల కొరకు ఎంత దాహంగా ఉంటుందో మీరు కూడా దేవుని యొక్క వాక్యం కొరకు అంత దాహంగా ఉండండి దేవుని వాక్యం ద్వారా మీరు నూతనంగా జన్మించాలి బానగేన్ ఎక్స్పీరియన్స్ నీళ్ళలో మునగడం అంటే ఈ వాక్యంలో మునగడం అనమాట వాక్యాన్ని మనం పాటించడం సో రిటర్న్ వర్డ్ అనమాట ఈ రిటర్న్ వర్డ్ని ఏమంటారంటే లోగోస్ అంటారండి ఎల్ఓ జిఓఎస్ అనమాట చివర్లో నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి తర్వాత రాసుకొనండి ఎక్కువ సమయం మీ జీవితంలో ఎక్కువ సమయము బైబిల్ గ్రంథాన్ని చదవడంలోనే మీరు గడపాలన్నమాట ఇంకా రెండవది ఏంటంటే గాడ్ స్పీక్స్ టు అజ్ త్రూ రేమా వర్డ్ రేమా వర్డ్ అంటే వినడం అనమాట ఇప్పుడు మనం చదువుతున్నాం మొదటిది ఏంటంటే రిటర్న్ వర్డ్ వాక్యం చదువుతున్నాం తర్వాత ఏంటంటే ఆయన మనతో మాట్లాడతారనమాట ఎట్లా అంటే నేను చెప్తానండి మత్తైస్ వార్త పద్నాలుగు అధ్యాయంలో మరి యేసుప్రభు ఐదు వేల మందికి ఆహారం ఇచ్చిన తర్వాత శిష్యులు అలసిపోయారని చెప్పి వాళ్ళని పడవలో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని పేతురు వాళ్ళ ఇంట్లో కఫర్నాంలో ఉంటారనమాట ఇంకా ఏసుప్రభు ప్రజల తన దగ్గరికి వస్తుంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే స్వస్థత ఇచ్చి వాళ్ళ బాధలన్నీ విన్న తర్వాత పరలోక ఒక తండ్రితో మాట్లాడుతున్నారనమాట రాత్రి అయిపోతుంది ఇంకా వీళ్ళు పడవలో ఆ కఫర్నాంకి వెళ్ళకుండా చాలా దూరం వెళ్ళిపోతారు ప్రభు తెలుసుకొని వేకోజామున ఆ నీటి మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు భయపడతారు భూతం అనుకొని భూతం కాదు నేనే భయపడకండి అని ఏసుప్రభు అన్నప్పుడు నిజంగా మీరే అయితే ప్రభా మీరు ఎట్లా నీటి మీద నడుస్తున్నారో నేను కూడా అలా నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటాడు అనమాట పేతురు మొత్త పద్నాలుగు ఇరవై తొమ్మిది అప్పుడు యేసుప్రభు అంటారు రా పేతురు రా వచ్చే నడువు అంటారు అనమాట అప్పుడు ఏసుప్రభు చెప్పింది విన్న తర్వాత ఆయన పడవలో నుంచి బయటికి వచ్చి నీటి మీద నడవడం ప్రారంభిస్తాడనమాట ఏసుప్రభు చెప్పింది విన్న తర్వాత విన్నాడు మొదటిదేంటి రిటర్న్ వర్డ్ ఇప్పుడు వినడం అన్నమాట రెమా వర్డ్ అంటారు అప్పుడు ఆయన నీటి మీద నడిచేస్తున్నాడు అనమాట నీటిలో మునిగిపోలేదు తర్వాత భయపడి మునిగిపోయాడు కానీ దేవుని యొక్క ఆజ్ఞని పాటించాడు ఏసుప్రభాజ్ఞ అనమాట ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకున్నా అంటే నిజంగా అండి ఇది నిజంగా జరిగిందనమాట ఒక దయవచ్చినట్టు చెప్తే నేను విన్నాను ఏంటి అంటే కేరళలో ప్రార్థన జరుగుతుందండి ప్రార్థన జరిగిన తర్వాత అమ్మాయిలు ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఏరు అలా ప్రవహిస్తుంది ఏరు దాటి వెళ్ళాలన్నమాట సో వాళ్ళు ఇదే వాక్యం విన్నారు పేతురు నీటి మీద నడిచాడు కదా మనం కూడా నీటి మీద నడుస్తాము అని చెప్పి ఆ నీళ్ళలోకి దిగారంట ఆ నీళ్ళు ఎంత తర్వాత తర్వాత ముందు కొద్దిగానే తర్వాత ఎక్కువ లవుతా అనమాట ఆ నీళ్ళలో మునిగి చనిపోయారంట అప్పుడు న్యూస్ పేపర్ మరుసటి రోజు వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించలేదు వీళ్ళు అలా నీటిలో నడుస్తూ వెళ్తుంటే మునిగిపోయారు అని తెలుసా దేవుడు మీతో మాట్లాడాలండి అందుకే ముందు నేను ఇది చదివా అనమాట యోహన్ పది ఇరవై ఏడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నేను వాని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి వినాలండి మంచిదే కోరిక మంచిదే ప్రభు మనతో ఏది మాట్లాడితే మనం అది చేయాలండి అది చేయడానికి మనకి అభిషేకాన్ని ఇస్తారు కెపాసిటీ టు డిశ్చార్జ్ ద కాలింగ్ అనమాట పిలుపుని మనము పరిపూర్తి చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ప్రభు మనకిస్తారు ఇప్పుడు మదర్ తెరీసా తల్లి ఆ తల్లి కా కాలింగ్ ఏంటి అంటే మరి అనాథ పిల్లల్ని మరి వృద్ధులు పేదవాళ్ళని డెస్టిట్యూట్స్ని చూసుకోవాలని సో అలా సేవ చేయడానికి కావాల్సిన ఆ ప్రేమతో సిస్టర్స్ అందరినీ నింపుతున్నారు లేకపోతే ఎవరు చేయలేరండి డబ్బులు ఇవ్వచ్చు ఇప్పుడు ఖమ్మంలో ఫ్లడ్స్ అంటే సాయం చేస్తున్నాం మేము కూడా మా స్కూల్ నుంచి స్టాఫ్ తర్వాత మా ప్రేయర్ గ్రూప్ వాళ్ళు అందరం సాయం చేస్తున్నాం అన్నమాట కానీ డబ్బు ఇవ్వచ్చు అక్కడి వరకు వెళ్ళి బియ్యం ఇవ్వచ్చు కానీ వాళ్ళలాగా సేవ చేయాలంటే ఆ కృప దేవుడు ఇవ్వాలన్నమాట పరలోక రాజ్యం సమీపించింది అని సువార్త బోధించాలి తర్వాత ఉచితంగా పొందావు ఉచితంగానే నువ్వు ఇవ్వాలి అని చెప్పారు ధన సంపాదన కాదు నా రక్తం ఖరీదు నీ కొరకు నేను రక్తాన్ని తండ్రికి అర్పించి నీ పాపాలని క్షమించమని అప్పుడు పరిశుద్ధాత్మనిచ్చాను ఈ అభిషేకము యేసుప్రభు యొక్క ప్రాణం రక్తం ఖరీదు కనుక యూద ఇస్కార్యతిలాగా ధన సంపాదన కొరకు కాదు మనము ఈ రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి ద అపాస్టాలిక్ ఫాదర్స్ ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ అనమాట ఎవరు ఈ అపోస్టాలిక్ ఫాదర్స్ అంటే దే ఆర్ ద లీడర్స్ టాట్ బై ద అపోజల్స్ అనమాట యోహాను శిష్యులు ఎవరు అనంటే పాలికర్ బిషప్ గారు అలాగే సెయింట్ ఇగ్నిషియస్ ఆఫ్ యాంటీయోక్ అలా అపోస్తుల బోధనలు అపోస్తుల బోధనలని విని వాళ్ళు నడిచిన అడుగుజాడల్లో నడిచే నడిచేవాళ్ళు అనమాట వాళ్ళ నుంచి ట్రూత్ బయటికి వస్తుందండి సత్యమైన బోధన ఏంటి అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఏసుప్రభు కానీ వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళ శిష్యులు కానీ ఎప్పుడూ సువార్థ బోధనలో డబ్బు సంపాదించలేదు దశమ భాగాల గురించి బోధించలేదు సత్యమైన బోధన మనిషిని పశ్చాత్తాపంలోనికి నడిపించాలండి ఏసుప్రభు మన కొరకు శిలువలో రక్తం చెందారు ప్రాణం ఇచ్చారు మన అందరము కూడా పరలోకానికి వెళ్ళాలని ఆ సిలువ మరణం మీద ఆయన చేసిన త్యాగం మీద మన ధ్యాస ఉండాలన్నమాట దాని మీదే ఆ దర్శనాన్ని నాకు కూడా చూపించారు తొంభై ఏడులో దాని మీద మన ధ్యాస ఉండాలి ఇంత నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవించాలి నేను కూడా అలాగే అనుకుంటానండి నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ ప్రభు ప్రేమ ఎంత గొప్పది ఈ మనుషుల ప్రేమ ఎంత అండి ఎంత మనుషుల ప్రేమ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతారండి ఆయన స్వరాన్ని మనం వినాలన్నమాట మొదటిది బైబుల్ కనుక ముందు బేస్ ఏంటంటే పునాది మన విశ్వాసానికి వాక్యం కనుక మీరు వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి చదువుతూ ఉండండి సెంట్ గారు ఏమంటారంటే ఆయన కూడా డాక్టర్ ఆఫ్ ద చర్చ్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్ బైబిల్ని పద్దెనిమిది సంవత్సరాలు ట్రాన్స్లేషన్ చేశారండి ఆయన ఏమంటారంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ మీకు బైబుల్ తెలీదంటే క్రీస్తు తెలియదు అజ్ఞానంలో ఉన్నారు చీకటిలో ఉన్నట్లు కనుక మీరు ఎక్కువసేపు బైబిల్ చదవండి అంతోని వారు అంతోని వారు అంటారు ఆయన ఒక ప్రీస్ట్ రాత్రంతా బైబుల్ చదివి దినమంతా కూడా వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి ఆయన నాలుక ఇంకా ఉంది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జీవించినట్లుగా మనం జీవించాలి మనకి ముందు మాదిరి యేసుప్రభు తర్వాత అపోస్టులు తర్వాత అపోస్టాలిక్ లీడర్స్ చర్చ్ ఫాదర్స్ అనమాట తర్వాత పోనీతులు వాళ్ళు ఎలా ఏసుప్రభుని అనుసరించారో అలాగే మనం కూడా అనుసరించాలన్నమాట ఆ వాక్యం మీరు ఏది వింటారో అది చెయ్యాలి మదర్ తెరిసా తల్లికి చెప్పారు ఈ అనాథ పిల్లలకి సేవ చేయాలి అని అలాగే డాన్ బోస్కో గారు కూడా స్వరాన్ని వింటారు ఇదిగో ఈ పిల్లలు తోడేళ్ళలాగా ఉన్న వాళ్ళని నువ్వు గొర్రెలుగా నాయనా అని చెప్పి ఈ స్ట్రీట్ చీల్లని ఉంటారు కదా అక్కడ రైల్వే స్టేషన్స్లో అక్కడ ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయో పట్టించుకోకనో ఆ ట్రైన్స్లో కూడా ఉంటారు చూడండి ఆ పిల్లలు తోడేళ్ళు లాగా తయారవుతున్నారు వాళ్ళని కొర్ర పిల్లలుగా ప్రేమగా మార్చేయను దేవుడు ఆ పిలుపు ఇచ్చారు కాబట్టి అది చేయగలుగుతున్నారు అనమాట లేకపోతే వాళ్ళు చేస్తున్న సేవ ఎలా చేశారు అనిపిస్తుంది కొన్నిసార్లు అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ గారితో ప్రభు మాట్లాడతారండి రిపేర్ మై చర్చ్ నా సంఘాన్ని బాగు చేయినా నైతికంగా పడిపోయిన నా సంఘాన్ని బాగు చేయను అలా ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడతారండి ముందు మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి ఆ తర్వాత బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు లేదా ఈ విధంగా వాక్యం వింటున్నప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడతారు ఒక ప్రత్యేకమైన వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయాలు మండుతాయన్నమాట ఎమ్మవు మార్గంలో ఏసు ప్రభు ఆ ఇద్దరు శిష్యులకి లేఖనాల్ని వివరిస్తున్నప్పుడు మన హృదయాలు మండలేదా లేఖనములు ఆయన మనకి వివరిస్తుంటే మన హృదయాలు మండలేదని ఒక ప్రత్యేకమైన వాక్యము మీరు వింటున్నప్పుడు లోపల అంతరాత్మ చెప్తారు ఇది మీ కొరకే అని తర్వాత మూడో విధానం ఏంటంటే దేవుడు తల్లిదండ్రుల ద్వారా దైవజనుల ద్వారా మనతో మాట్లాడతారండి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఏసుప్రభు కూడా తన తల్లిదండ్రులకి ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన విధేయత కలిగి జీవించాడని లూక రెండు యాభై ఒకటి యాభై రెండులో రాయబడి ఉందండి ఇప్పుడు నన్ను బాధిస్తున్న విషయం ఏంటంటే కొంతమంది వివాహాలు చేసుకున్న తర్వాత ఏం చెప్తున్నారంటే బైబిల్లో రాయబడి ఉంది కదా అలాగే బోధిస్తున్నారండి కొన్ని సంఘాలు నేను వింటున్నాను పెళ్ళి కాగానే తల్లిదండ్రుల్ని విడనాడి భార్యని హత్తుకొని ఉంటాడని రాయపడి ఉంది కదా అంటే మరి మా ఆయన ఎందుకు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నతో ఇంకా ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న మాట వింటాడు అని అంటే నేనేం చెప్తా అంటే ఎఫ్ఏసి ఐదు నుంచి చెప్తున్నారండి ముప్పై మూడులో నుంచి తీసుకొని చెప్తున్నారనమాట అన్నాను ఐదు అక్కడే ఆగిపోద్దమ్మా ఆరు కంటిన్యూషన్కి వచ్చాలి అదంతా బైబిల్ చదివినప్పుడు ఒక అధ్యాయంలాగా కాకుండా ఒక సంఘటన అంతా ఒక మెసేజ్ అనమాట పౌలు ఎఫ్ఏసి ఐదు అధ్యాయమంతా కుటుంబాలకే చెప్తున్నాడు పద్దెనిమిదో వచనం నుంచి ఇంకా ముఖ్యంగా అనమాట పదిహేడు కూడా తీసుకుంటే మీరు మూర్ఖులుగా ఉండకుండా ఏం చేయాలి మీరు అనేది దేవుని చిత్తం తెలుసుకొని చేయండి మద్యపానంతో మత్తిల్లకండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది దానికి బదులుగా పరిశుద్ధాత్మని పొందండి అని అప్పుడు భార్య భర్తల గురించి చెప్తాడనమాట వివాహానికి ముందు ఒక పెళ్ళి వస్తే నేను అదే అనుకుంటాను కూర్చోబెట్టి వాళ్ళకి బైబిల్లో ఏమని రాయబడి ఉంది కుటుంబం అంటే ఏంటి ఒక ఆదాముకు ఒకే అవ్వ ఆది గ్రంథంలో దేవుడు ఎలా వివాహాన్ని చేశారు వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి వివాహము అన్నింటిలో ఘనమైనది అని చెప్తారు మరి పరిశుద్ధమైనది పరిశుద్ధంగా ఉండాలి కదా దాన్ని గౌరవించాలి కదా వివాహం వరకు తల్లిదండ్రులు అధికారం క్రింద ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు వివాహం అయిన తర్వాత దేవాలయంలో అమ్మాయి అబ్బాయి దేవుని అధికారం క్రిందికి వస్తారు నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు అంటే దేవుని వాక్యానికి అంటూ కట్టుకొని ఉండాలన్నమాట ఆ వాక్యం మీద మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి దేవుని యొక్క చిత్త ప్రకారం భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి చెప్పి వెంటనే ఏం చెప్తున్నారు ఆరులో ఎఫ్ఎసి ఆరు ఒకటి రెండులో ఏం చెప్తున్నారంటే బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది అని మళ్ళా నిర్గమ్మ కాండంలో ఇరవై అధ్యాయంలో పన్నెండవ నుంచి చెప్తున్నారనమాట తల్లిదండ్రుల్ని గౌరవించండి వాళ్ళని వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించండి ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మిమ్మల్ని పెంచారు కడుపులో మోసి పాలిచ్చి పెంచి నిమిష నిమిషము పెంచారు అట్లాంటి తల్లిదండ్రుల్ని గౌరవించే అవసరం లేదు అలా అని చెప్తున్నారనమాట అది చాలా రాంగ్ టీచింగ్ అండి తల్లిదండ్రులని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చిందే తల్లిదండ్రులు ఒక సినిమా నటుడు చెప్తుంటే విన్నానండి ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే నిజంగా నాకు ఐ వాజ్ టచ్డ్ బై ఇట్ అనమాట మనం ఈ లోకంలోనికి వచ్చిందే తల్లిదండ్రుల ద్వారా అప్పుడు దేవుని దీవెన్లు కూడా తల్లిదండ్రుల ద్వారానే వస్తాయి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు పిల్లల్ని ఆది కాండం నలభై తొమ్మిదిలో యాకోబు తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట కనుక తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతారు నానా నువ్వు త్రాగకురా అదిగో అలాంటి ఫ్రెండ్స్ నాయనా సెల్ ఫోన్ వద్దు నానా దేవుడు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారో అది వినాలి ఉదయాన్నే బైబిల్ చదువుకో సాయంకాలం బైబిల్ చదువుకో తోబిత్ గ్రంథం నాలుగో అధ్యాయము తల్లిదండ్రులకు చెప్తున్నాను దయచేసి కూర్చొని మీ పిల్లలకి వాక్యాన్ని బోధించండి తోబితు తన కొడుకు తోబియాకు చెప్తాడు ఆ అబ్బాయి కూడా చిన్నబాబు కాదు పెళ్ళి వయసు వచ్చింది ఆయనకి అంటే ముప్పై సంవత్సరాల వయసు ఉండొచ్చు అనమాట చెప్తున్నాడు నాయనా ఇదిగో నేను చనిపోయిన తర్వాత అమ్మని జాగ్రత్తగా చూసుకో నన్ను అన్ని మర్యాదలతో సమాజ్ చేయి ప్రతిరోజు ప్రభుని జ్ఞాపకం చేసుకో పేదవాళ్ళని అనాదరం చేయకు నీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇవ్వు పేదవాళ్ళకి సాయం చేయడము పరలోకంలో దేవునికి ఇష్టమైన కానుక వేషాలకి దూరంగా ఉండు మన మనజాతి పిల్లనే ఒక పిల్లను పెళ్లి చేసుకో ఏమనుకుంటాడంటే తోబితూ కొడుకు మళ్ళీ వచ్చేసరికి ఆయన ఉంటాడో లేదా అనుకుంటాడనమాట ఎందుకంటే ఆయన వయసు కూడా అప్పుడు అరవై ఉంటుంది ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి భోజనం తీసుకొని వెళ్ళు అలా ఇంకా త్రాగుడికి దూరంగా ఉండు వేషలకి దూరంగా ఉండు చాలా చెప్తాడనమాట తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎవ్వనసులకి చెప్తున్నానో మీరు వాళ్ళని విధేయించండి వాళ్ళని గౌరవించండి రూతు అత్తని అంటిపెట్టుకొని ఉండడం ద్వారా ఆమె దీవెనలు పొందింది నూట ముప్పై మూడో కీర్తన అదే చెప్తారన్నమాట దేవుని యొక్క ఆశీర్వాదాలు అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం అంటే తల నుంచి క్రీస్తు అనమాట గడ్డం నుంచి మెడపట్టి నుంచి కిందికి దీవెనలు వస్తాయంటే యేసు ప్రభు దేవుని నుంచి గడ్డం అంటే మన ఇంటి పెద్దలు అనమాట ఈ లోకంలోనికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని ప్రక్కకి జరపకూడదు వాళ్ళ ద్వారానే బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతారు ఇంకా దైవజన్ల ద్వారా దేవుడు మాట్లాడతారండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అప్పుడు అందులో ఏదైనా వాక్యం మీకు తప్పకుండా ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు యవనస్తులైతే గర్వం మీకు వద్దని చెప్తున్నాను తల్లిదండ్రుల్ని ధిక్కరించకండి ఈ రిబెలియస్ నేచర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్ ఇట్స్ ఫ్రమ్ ద డెవిల్ లూసిఫర్ దేవునికి ఎదురు తిరిగి ఒక దూత సైతాన్ అయిపోయాడు ప్రకటన గ్రంథం పన్నెండు ఏడులో యష్యా గ్రంథం పద్నాలుగులో పన్నెండు నుంచి మీరు చదవండి ఆ గర్వం అనేది వద్దు గర్వము పతనానికి ముందు నడుస్తుంది ఇంత శరీరం మీకు ఉంది అంటే ఆ ఎవరు మిమ్మల్ని కడుపులో మోసి పాలిచ్చి పెంచింది ఎవరు అలాంటి సువార్త బోధించేది తల్లిదండ్రుల నుంచి వేరైపోయి భార్యని హత్తుకొని ఉండాలా తల్లిదండ్రుల బాధ్యత లేదా మీకు తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది ఇంకా రేపటి దినాన దేవుడు ఎలా మాట్లాడతారో దైవజనుల ద్వారా ఆ తర్వాత కళల ద్వారా దర్శనాల ద్వారా మనం తెలుసుకుందాము ముగించే ముందు ముఖ్యాంశాలు చదువుతాను స్క్రీన్ మీద చూసి రాసుకునండి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారు హౌ డస్ గాడ్ స్పీక్ టు అస్ ఏడు విధాలుగా చూద్దాము నా కొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవంను ప్రసాదింతును కనుక అవి ఎప్పటికీ నాశనం చెందవు వానిని ఎవడునూ నా యొద్ నుండి అపహరింపలేడు వానిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడునూ అపహరింపలేడు నేనును నా తండ్రియు తండ్రియుకమైన వ్రాయబడిన బైబిల్ గ్రంథంలోని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు గాడ్ స్పీక్స్ త్రూ ద రిటర్న్ వర్డ్ కాల్ లోకస్ గాడ్ స్పీక్స్ త్రూ ద స్పోకెన్ వర్డ్ కాల్ రెమా పలుకబడిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు యేసు పేతురుతో గాడ్ స్పీక్స్ టు అవర్ ఇన్నర్ మ్యాన్ దేవుడు మన అంతరాత్మతో మాట్లాడతారు గాడ్ స్పీక్స్ త్రూ అవర్ పేరెంట్స్ అండ్ హీ సర్వెంట్స్ దేవుడు తల్లిదండ్రుల ద్వారా దైవజనుల ద్వారా మనతో మాట్లాడతారు తోబిత్ గ్రంథం అలాగే నాతాన్ ప్రవక్త దావీదుతో ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడతారు అలాగే తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతారు నాయన అంతరంగంలో మాట్లాడతారు మీరు వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా అంతరంగంలో మాట్లాడిన తల్లిదండ్రుల ద్వారా మాట్లాడిన దైవజనుల ద్వారా మాట్లాడినా కూడా తండ్రి మా జీవితాలని మేము సరిచేసుకునే కృపని దయచేయండి విధేయాత్మక హృదయాన్ని వినయాన్ని మాకు దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దైవజనుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా మాట్లాడినప్పుడు అంతరంగంలో పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని మీరు విని విధేయించండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి మనం దేవుని దీవెనలు పొందడానికి ఒకే ఒక మార్గం యేసుప్రభు నేనే మార్గం అని చెప్పారు ఆయన వాక్యానికి విధేయత చూపించడం గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే